ఈ ఎన్నికలు మేధావులకు పేదలకు మధ్య జరిగిన యుద్ధం. మేధావుల ఆలోచన ఎలా ఉంటుంది అంటే కంపెనీలు తీసుకొచ్చి ఉద్యోగాలు ఇవ్వడం, దాంతో వాళ్ల జీవితాల్ని బాగు చేయటం అనే ఆలోచన చేస్తూ ఉంటారు. ఇది ఒక విధంగా సరైన ప్రాసెస్. అంటే మేధావులు ఎప్పుడూ చేపల్ని చూపించకూడదు, వల చేతికిచ్చి చేపలు పట్టుకోవడం నేర్పిస్తే వాళ్ళు ఎక్కడికి వెళ్లినా బతికే అవకాశం, మార్గం చూపించిన వాళ్ళమవుతాం అనే దిశగా ఆలోచిస్తారు. కానీ ఇదొక లాంగ్ ప్రాసెస్. ఈ లాంగ్ ప్రాసెస్ లో మరి రోజులు గడవాలి కదా, తిండి తినాలి కదా. ఇక అదే టైంలో పేదవాళ్ల ఆలోచన ధోరణి ఎలా ఉంటుంది అంటే, మా వాళ్ళు ఉద్యోగాలు సాధించాలంటే చదవాలి, మా వాళ్ళు చదవాలంటే శక్తి స్తోమత సరిపోదు, ఇలాంటప్పుడు విద్యా వ్యవస్థ అందుబాటులో ఉండాలి, అలాగే అన్ని మౌలిక సదుపాయాలు కూడా అందుబాటులో ఉండాలి, అప్పుడే పేదలు చదువులు చెప్పించగలరు, అప్పుడు ఉద్యోగాలు రావడం సులువైపోతుంది. ఇదంతా కూడా చాలా పెద్ద ప్రక్రియ. మరి ఈ లోపు మేము తినడానికి తిండి, ఏదైనా పని దొరికి ఒక భరోసా దొరికితే పిల్లల్ని చదివించుకోవడం సాధ్యమవుతుంది. అంటే ఈ తరం నుంచి స్టార్ట్ చేస్తే వచ్చే తరానికి అన్నా పిల్లలు సెట్ అవుతారని పేదలు భావిస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం నుంచి ఒక అండ దొరికితే ఆ అండతో పిల్లల్ని చదివించుకుంటూ పని వాల్యూని పెంచుతాం అనేది వాళ్ళ అభిప్రాయం. రెండు దశాబ్దాలుగా కూడా ఇదే జరుగుతూ వస్తోంది. సంక్షేమ పథకాల చుట్టూ తిరుగుతున్న చరిత్ర. ఇప్పుడు ఈ రెండి మధ్యన సమరం జరిగింది. ఈ సమరంలో పేదల పక్షాన జగన్, పెద్దల పక్షాన కూటమి నిలబడింది. టీడీపీ ఒక పక్కన జగన్ ఇచ్చిన సంక్షేమ పథకాలు తిడుతూనే మరోవైపు అంతకంటే ఎక్కువ సంక్షేమ పథకాలు అందిస్తామని చెప్తూ వచ్చింది. ఒకవేళ టీడీపీ కూటమి గెలిస్తే గనక ఈ సంక్షేమ పథకాలను అందించే దిశగా ఏ నాయకుడు డబ్బును స్పెండ్ చేయడు, రోడ్లు వేయించడం, ఇండస్ట్రీస్ తీసుకురావడం వంటి వాటి మీద ఎక్కువగా దృష్టి సారిస్తారు. అదే జగన్ గెలిస్తే సంక్షేమ పథకాలకు ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు, మౌలిక సదుపాయాలకు సెకండ్ ప్రయారిటీ ఇస్తారు. మరి ఎవరు గెలుస్తారో చూడాలి.